Thanks for being that high point. ఆగరా, ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉమ్మయ్, ఇంకోసారి ఉమ్మయ్, అది ఇప్పుడు వెళ్ళు లోపలికి. వెళ్ళరా లక్ష్మి దగ్గరికి. ఏమైందమ్మా? వెళ్ళడుగు, ఏంటో తనే చెప్తుంది. వెళ్ళు లక్ష్మి. ఏమైంది లక్ష్మి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉదయం లేచిన వెంటనే మోటర్ వేయమని వేశాను సార్. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా పైన బీర్ బాటిల్ ఏంటి? నాకేం తెలుసు సార్, నేను తాగను. నీ భార్య ముఖం చూసి వదిలేస్తున్నాను. ఏం బాబు, ఇప్పుడైనా రావటం? అవును సార్. మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో 400 గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పాటికి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అనేటండి. ఆ ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా. ఏ సత్యం, ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా. పోయి టీ పెట్టు. ఏం చూస్తున్నావన్నా? సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి ముగ్గుని చంపేసింది. ఎంత దారుణం. ఆ సుఖాలు అలాంటియేలే. సుఖాల కోసం చంపేసుకుంటారా? తుడబందాలన్నా దేనికైనా తెగిస్తారు. దారుణం. ఇందాకే వచ్చాను సార్. ఓకే సార్, సరే సార్. ఏంటి? లక్ష్మి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా, తండ్రి కాబోతున్నావట. లక్ష్మి ఎలా ఉంది? బాగుంది సార్. నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి. దాన్నే ఓనింగ్ అంటారా సార్? వస్తున్నా. హలో, సాయంత్రం బయటికి వెళ్దామా? ఐ వాంట్ టు స్టే అలోన్. సరే, అలాగే ఉందాం. చాలాసేపు అయింది, వెళ్దామా? వర్షం కూడా పడేలా ఉంది. వీళ్ళిద్దరు సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్ని ముందే. ఓ, పెళ్ళికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకుని. అది పరిస్థితి ఏంటంట సత్యం? తప్పే ఉందిలే అన్నా, తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు. ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే, సరే సరే. నాకు తెలుసు నేను ఎందుకు ఇలా ఉన్నావు.
తెలిసిందే కదా, నువ్వు చెప్పిందే గుర్తుందా, నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. హాయ్ జాను. హాయ్ సుమా. ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి? సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది, ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరింకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా జాను? చాక్లెట్ బాగుందా? చాక్లెట్ బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? ఇదేంటి, రాళ్ళు కూడా పెట్టానే. హెల్ప్ చేయాలా? ఎలే ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్తీలా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకింకా పెళ్ళి ఎందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికి? అయ్యా, అదే జాలేసి అడిగినా. ఆడైతేంది, మొగ్గైతేంది, కోరికలు అయితుంటాయి కదా. నిజంగానే జాలేసి అడిగినా. సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. నాకెందుకు? నీకోసం. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావు నాకు తెలుసు, నేను ఎందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు?
దగ్గరకుంటాడు మసలు నా కొడుకు. భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం, ఏంటి పడిపోయిందా? ఎప్పుడు? మొన్నొక్కరోజు లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి ఇసిరేసిన. అవి అక్కడికి వెళ్ళాయి. ఏమో నాకేం తెలుసు, తీసివచ్చుగా. బయటోళ్ళు లంగా జాకెట్ నే ముట్టుకోను. సర్లే నిచ్చెన పట్టుకో. నిచ్చెన పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమవుతుంది. అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. ఏదో జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సత్యం, నిజంగానే పువ్వును కోస్తే చెట్టు ఆనందపడుతుందంటావా? కోసేటోడిని బట్టి చెట్టు కూడా నచ్చాలే కదా. ఓహో.